श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णो गुरुर्देवो महेश्वरः गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिहृद्यानगम्यम् వందే విష్ణు భావయ సర్వ సర్వలోకై గణనాధం ప్రేక్ష మహర్షిలందరికీ మార్చి పన్నెండో తారీఖు రెండు వేల ఇరవై రెండు శనివారము శుభోదయము ప్లవనామ సంవత్సరము ఉత్తరాయణము శిశిర ఋతువు పాల్గొన మాసము శుద్ధ నవమి ఉదయం ఆరు గంటల నలభై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది ఆరుద్ర నక్షత్రము సాయంత్రము నాలుగు గంటల ఇరవై ఐదు నిమిషముల వరకుండి తదుపరి పునరుసు నక్షత్రంలోనికి ప్రవేశిస్తుంది అమృత గడియలు ఉదయము ఏడు గంటల ఆరు నిమిషముల వరకు మాత్రం ఉంటుంది సూర్యోదయము ఉదయం ఆరు గంటల పదిహేను నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రము ఆరు గంటల ఏడు నిమిషములు వర్జము తెల్లవారుజామున ఐదు గంటల ముప్పై ఆరు నిమిషం వరకు మాత్రం ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషం వరకు మాత్రమే ఉంటుంది రాహుకాలము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషం వరకు ఉంటుంది గులిక కాలము ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషంల వరకు ఉంటుంది యమగండము మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల నుండి మధ్యాహ్నం మూడు గంటల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు ఘాతవారం అయినటువంటి రాసులు వృషభ రాశి సింహరాశి రాశి ఈ మూడు రాసులు వారు ఈ రోజున ఎలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది అలాగే శనివారం రోజున శనేశ్వరునికి కేతుగ్రహానికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కావున శనేశ్వరునికి ప్రీతికరంగా కిలుంబా చొప్పున సద్్రాహ్ణునికి నల్లటి వస్త్రంలో నలునూలు దానం చేయడం వల్ల ప్రాణ పీడోపశాంతయే ఇలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలిగిపోతుంది అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలం రత్నం ధరించిన ఎడల విశేషమైన ఫలితం మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి కుంభరాశి ఈ రెండు రాసులు వారు కూడా నల్లనూలు దానం చేసి నీలం రత్నం ధరించడం వల్ల శనేశ్వరుని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది మృత్యుంజే దోషం తొలగిపోతుంది అలాగే మకర రాశి వారు జట్టిగా వృక్షాన్ని వారు జమి వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధారలాకపోయడం వల్ల విశేష ఫలితము శనేశ్వరుని ద్వారా పొందవచ్చును అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి నక్షత్రాలు పుష్యమి అనురాధ ఉత్తరాబాద్ నక్షత్రములు ఈ నక్షత్రం వారు కూడా నల్లనూలు దానం చేసి నీలమ్రతనం ధర ధరించడం వల్ల విశేష ఫలితం మీరు పొందవచ్చును పుష్య నక్షత్రం వారు రావి చెట్టును అనురాధ నక్షత్రం వారు ఒకరి వృక్షాన్ని ఉత్తరాబాద్ నక్షత్రం వారు మామిడి వృక్షాన్ని పూజించిన మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని ధరలాకపోయడం వల్ల శనేశ్వని యొక్క అనుగ్రత బాగా ఉంటుంది అలాగే ఈ రోజున కేదుగ్రానికి కూడా అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు కేదుగ్రాన్ని ప్రీతికరంగా చిత్రవర్ణ వస్త్రంలో కేదుగ్రాన్ని ప్రీతికరంగా ఉలువలు దానం చేయడం వల్ల జ్ఞానపీడోపశాంతయే అనగా జ్ఞాపశక్తి సరిగా లేనివారు మరుపుతనము ఎక్కువగా ఉన్నవాళ్ళు ఉలువలు దానం చేయడం వల్ల జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా పెరుగుతుంది సరస్వతి మాత యొక్క అనుగ్రహత బాగా పెరుగుతుంది గమనించగలరు అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో మఖా అశ్విని మఖ మూలా నక్షత్రం వారు కూడా కేతు అధిపతి కాబట్టి ఈ మూడు నక్షత్రం వారు కూడా ఉలవల దానం చేసి వైఢూర్యం రత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము కేతుగ్రహం ద్వారా పొందవచ్చును మహాగణపతి యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది అశ్విని నక్షత్రం వారు కరకాయ వృక్షాన్ని మకా నక్షత్రం వారు రోహిణి వృక్షాన్ని మూల నక్షత్రం వారు సజ్జు చెట్టును పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషమైన ఫలితము గ్రహం ద్వారా మీరు పొందవచ్చును అలాగే శనేశ్వరునికి ప్రీతికరంగా నీలాంజన సమాభాసం రవిపుత్రమేమాగ్రజం మేమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామి శనేశ్వరం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో శనిశ్విని యొక్క అనుగ్రహత పాత్రలు అవుతారు మృత్యుంజయ దోషం తొలిగిపోతుంది ఎలాంటి ప్రాణహాని ఉన్నా కూడా తొలిగిపోతుంది శనశ్విని యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే కేతుగ్రహాన్ని ప్రీతికరంగా పలాసపుష్ప సంకాచం తారకాగ్రహమస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి జ్ఞాపశక్తి బాగా పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులు మంచి మార్కులతోటి ఉత్తీర్ణం అయ్యే అవకాశం చాలా ఉంటుంది గమనించగలరు అలాగే శనివారం రోజున ఆంజనేయ స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజు ఈరోజు ఆంజనేయ స్వామి వారికి ఉదయం పంచామృతాభిషేకాలు జరిపించండి ఆంజనేయ స్వామి వారికి శ్రీచందనం ధరించండి ధరింపజేయండి అలాగే తవరపాకులతోటి అర్చన కానీ అడ్డిపళ్ళతో అర్చన కానీ తులసి పత్రికతోటి అర్చన కానీ చేసుకునేడల అలాగే హనుమత్ బడబానుల స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ చాలీసాతో కానీ హనుమాన్ రక్షా స్తోత్రంతో గాడి ఆంజనేయ స్వామి వారికి పూజలు జరిపించుకునేటలా షాకిని ఢాకిని గాలి దయ్యములను కూడా పారిపోయి ఆంజనేయ స్వామి సర్వదా రక్షిస్తూ ఉంటాడు అన్నింటా మీకు జయం చేకూరుతుంది అలాగే ఈ రోజున దశావతారాల్లో శ్రీమన్నారాయణ అవతారాలు అయినటువంటి ఏ ఒక్క అవతారానికి మేన మీరు పూజ ఎడల రాముడు కానీ కృష్ణుడు కానీ లక్ష్మీనరసింహస్వామి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ అభిషేకాలు జరిపించుకొని వారికి ప్రీతికరంగా సుదర్శన హోమాలు కానీ లోక సంరక్షణార్థము విష్ణు సహస్రం పారాయణ కానీ భగవద్గీత శ్లోకాలు కానీ భాగవత శ్లోకాలు కానీ చదువుకునేటలా పారాయణ చేసుకోవడం వల్ల శ్రీమన్నారాయణ యొక్క అనుగ్రహత బాగా ఉంటుంది గమనించగలరు అలాగే శనేశ్వరుడు అధిపతి అయినటువంటి రాసులు మకర రాశి వారికి ఈ మార్చి మాసనందున గ్రహ సంచార అంత అనుకూలత లేదు చాలా ఇబ్బందికరమైన వాతావరణం జరుగుతూ ఉంటుంది అలాగే చీటికి మాటికి గొడవలు వెళ్ళే అవకాశం చాలా ఉంటుంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉండదు ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి సుదూర ప్రాంతాలకు వెళ్ళిపో వెళ్ళిపోతూ ఉంటారు రహస్య జీవితం గడపవలసి వస్తుంది అనేకమైన అప్పులు చేయవలసి వస్తుంది సంఘంలో గౌరవ మర్యాదలు కూడా తగ్గిపోతాయి గమనించగలరు అలాగే కుంభరాశి వారు కూడా ఈ మాసనందున గ్రహ సంచారం అనుకూలంగా లేనందువలన చేయు వ్యాపారాలు ఏది కూడా కలిసి రావు రావాల్సిన బాకీలు కూడా వసూలు అవవు మాట్లాడితే విరోధం అన్నట్లుగా ఉంటుంది మందబుద్ధిగా ఉంటుంది ఏ పని కూడా చేయబుద్ధి కాదు ఆర్థిక సమస్యలు వెంటాడుతూ ఉంటాయి తప్పకుండా అప్పులు చేయవలసిన అవసరం కూడా వస్తుంది జాగ్రత్తగా ఉండాలి శ్రీమన్నారాయణ ఓ నమస్ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి